హాయ్, హలో, వెల్కమ్ టు వాణిస్ కిచెన్. ఈరోజు వాణిస్ కిచెన్ లో మామిడికాయ, వంకాయ ఈ రెండు కాంబినేషన్ లో సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉండే కూర చేసుకుందాం అండి. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ మీకైతే చూపిస్తాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారా? యాండోయ్, నేను చెప్పే రెసిపీస్ అన్ని కూడా సింపుల్ గా ఈజీగా లంచ్ బాక్సెస్ కి బాగా యూస్ఫుల్ అండి. చాలా సింపుల్ టిప్స్ తో చేసేసుకోవచ్చు. నేను రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? వచ్చేసేయండి. చూసారా, చూడటానికి ఎంత బాగుందో, అలాగే టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి. ముందుగా దీనికి రెండు వంకాయలు తీసుకున్నాను, అలాగే ఒక ఉల్లిపాయ, టమాటో అండ్ కొంచెం మామిడికాయ ముక్కలు, అంటే అది సరిపోతుందండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇలా కళాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెమే ఆయిల్ పడుతుందండి, ఎక్కువగా అక్కర్లేదు, ఎందుకంటే ఇది గ్రేవీ కనుక. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి. ఒక స్పూన్ శనగపప్పు, అలాగే మినప్పప్పు అండ్ ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను, 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను, దీంతోపాటు కరివేపాకు అండ్ చితక్ కొట్టుకున్న వెల్లుల్లిపాయలు. పోపులన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. ముందుగా అయితే మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, అలాగే మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి. వంకాయలు మాత్రం వేసేప్పుడే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి, అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ కర్రీ అంతా కూడా లో ఫ్లేమ్లో కుక్ చేస్తూ ఉండాలి. సో ఉల్లిపాయలు అయితే జాయిగా వేయించాలండి. ఓ పెద్ద మంట పెట్టేసి వండేస్తే అంత టేస్ట్ ఉండదు. సో చిన్నగా ఇట్లా వేయించుకోవాలన్నమాట. చూసారా, ఉల్లిపాయలు అన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి ఎట్లా మారుతున్నాయో. ఎప్పుడు రెగ్యులర్గా వండుకునే వంటలతో పాటు ఇలాంటివి అప్పుడప్పుడు మన ఇంట్లో వండుకున్నాం అనుకోండి, తినేప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కదండి మన డైలీ లైఫ్లో. సో ఇలా రకానికి ఒకటి వండుకుంటే మనం మంచి మంచి టేస్ట్లన్నీ టేస్ట్ చేసినట్టు ఉంటుంది, మన పేరెంట్స్ని మనం గుర్తు చేసుకున్నట్టు కూడా ఉంటుంది. తీసుకున్న ఒక టమాటో కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటోలు కూడా ఇందులో వేసేసి, ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి, ఇప్పుడు టమాటోలు కూడా గుజ్జులాగా వేగిపోవాలన్నమాట. కూరలో ఎక్కడా కూడా టమాటో ముక్కలు అనేది మనకి కనిపించకుండా, అంటే మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయ్యేంత వరకు కూడా అలా నిదానంగా వేయించుకుంటూ ఉండాలండి. చూసారా, అట్లా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టుకుంటే కూడా మగ్గిపోతుంది. మామిడికాయల సీజన్ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది, బట్ ఇష్టమైన ఫ్రూట్ కదండి. మనకి అది ఫ్రూట్గా కన్జ్యూమ్ చేయొచ్చు, అలాగే మనం ఇలా కూరల్లో కూడా వేసుకోవచ్చు. మామిడికాయలతో చేపల పులుసు కానీ, రొయ్యలు కానీ, అట్లా మామిడికాయతో బిర్యానీ కానీ, అసలు ఆవకాయ అయితే ఇంక చెప్పక్కర్లేదు అనుకోండి. ఇట్లా రకరకాల వంటలు అయితే మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసాను. ఇట్లా తెల్ల వంకాయలే కాకుండా నల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు అండి. బట్ నాకైతే ఇట్లా తెల్ల వంకాయలతోనే చాలా ఇష్టం, బాగా కుదురుతుంది కూడా. ఇట్లా కలిపేసుకోవాలండి మన ఉల్లిపాయలు అండ్ టమాటోలు, అన్నీ వంకాయ ముక్కలకి పట్టేట్టు కలిపేసుకోవాలి. మెల్లగా కలిపేసేయండి. ముక్కలు నల్లబడకుండా ఉండాలి అంటే ముందుగా సాల్ట్ వేయండి. నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మొత్తం అన్నిటికీ కూడా పట్టేటట్టు ఒక్కసారి కలిపేసుకోండి. ఎందుకంటే వంకాయకి సాల్ట్ వేయకపోతే నల్లగా అయిపోతుంది, నల్లగా అయిపోతే కర్రీ అంతా కూడా టేస్ట్ మారిపోతుందండి, చిన్న చేదు అనేది వస్తుంది. వంకాయలు అన్నిటికీ పట్టినాక మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. మామిడికాయలు ఎప్పుడు కూడా ఎక్కువగా వేసేయకూడదండి, బాగా పులుపు వచ్చేస్తుంది. ఆల్రెడీ టమాటో వేసాం కదా, సో దానికి తగ్గట్టే మామిడికాయలు వేసుకోవాలి. నేనైతే హాఫ్, ఒక పెద్ద మామిడికాయకి హాఫ్ ముక్క అనేది వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీస్తే అందులోంచి వచ్చిన వాటర్ అంతా కూడా కర్రీలోకి వస్తుంది. ఇట్లానే మనం మగ్గించుకుంటూ ఉండాలి. బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు 1.5 స్పూన్ అయితే కారం వేసుకున్నాను. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు ఆల్రెడీ తీసుకున్నాను కనుక. ఇప్పుడు కారం వేసాక కూడా ఇట్లా కలిపేసేయండి. ఎక్కువ మెదిపేయొద్దు, ఎందుకంటే మళ్ళీ వంకాయలంతా కూడా గుజ్జుగుజ్జుగా అయిపోతాయి, అలాగే మామిడికాయలు కూడా గుజ్జు అయిపోతాయి. ముందు వంకాయలు ఎందుకు వేసానంటే వేసవికాలంలో వచ్చే వంకాయ అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి. అలాగే చేదు కూడా చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని వేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోండి. చూసారా, వాటర్ అందులోంచి వచ్చేసింది. కావాలంటే కొంచెం చిలకరించుకోండి వాటర్, అక్కర్లేదు అంటే అట్లనే వదిలేసుకోండి. ఫ్రెష్ వంకాయలు అయితే వాటర్ అయితే వేయాల్సిన పని ఉండదు, ఇది గుజ్జుగానే ఉంటుంది. ఇట్లా నిజంగా ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. రోటీస్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, పెరుగన్నంలోకి బాగుంటుంది. ఎస్పెషల్లీ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం వంకాయల్లో చేదు లేకుండా చూసుకోండి, అదొక్కటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి.
చూసారా, మన వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు ఇట్లాంటివి అప్లోడ్ చేస్తాను.